ఈరోజు సైకిల్ మొత్తం కడగాలనేసి సర్ఫ్ వేసి మొత్తం పెట్టిన. ఈరోజు సైకిల్ బర్త్డే, అది కాకుండా ఈరోజు నేను స్టార్ట్ చేసిన డే ఈరోజు కుప్పం టు లద్దాక్. సో సైకిల్ని బాగా కడిగేసి అన్నీ సక్రంగా క్లీన్ చేసి గుడితో గుడికెత్తుకొని పోయి పూజ చేయాలి ఈరోజు. ఎందుకంటే ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సైకిల్ ఇది, నా వారాహి. సో చాలా నీట్గా క్లీన్ చేసి సర్ఫ్ అంతా వేసిన. ఇప్పటికీ ప్రస్తుతానికి నీకు ఇదే కేకు. ఈవినింగ్ సెలబ్రేషన్స్ భయంకరంగా ఉంటుంది ఈరోజు వారాహికి. సో మొత్తం క్లీన్ చేసిన. సో నెక్స్ట్ వాటర్ వేసి తుడిచేయడమే, బాగా తుడిచేయాలి ఇప్పుడు. తుడిచేసి పైకి పెట్టినా బాగా ఎండ కాసా ఉంది, మొత్తం బాగా ఎండాలనేసి ఎండిన తర్వాత సైకిల్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత గుడికి ఎత్తుకొని పూజ చేయాలి ఈరోజు నా వారాహిని. ఇప్పుడు ఇవన్నీ ఫిక్స్ చేసేదానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. లడాక్లో కూడా పంచర్లు అయినప్పుడు సైకిల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నీ నేనే చేసుకున్నా. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సైకిల్ గురించి అన్నీ నేనే చేసుకుంటా. సో ఇవి ఫ్రంట్ వీల్, అది ఫిక్స్ చేయాలి నెట్. ఇవి ఫిక్స్ చేసిన తర్వాత సైకిల్ తీసుకొని పోయి లడక్ బోర్డు వేపియాలి. అమ్మ అయిపోయింది. జై శ్రీరామ్. ఇంకా సైకిల్ తీసుకొని తుడిచేసి సైకిల్ ఇంకా అప్పకు షిఫ్ట్ చేయాలి ఇప్పుడు. ఇంకా కొంచెం బాగా తుడిచేసి, ఎందుకంటే ఒక హిస్టరీ క్రియేట్ చేసింది అబ్బా ఈ వారాహి సైకిల్. సో అందుకే నా సైకిల్ ఎవరికి ఈయను కూడా నేను బాగా నీట్గా తుడిచేసి క్లీన్గా పెట్టుకుంటా సైకిల్ని. నాకు ఇంపార్టెన్స్ ఇస్తానో లేదు కానీ నా వారాహి సైకిల్కి మాత్రం మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తా. బాగా మొత్తం తుడిచేసి పోయి లడక్ బోర్డు ఫిక్స్ చేసి పూజ చేయించాలి ఈరోజు. ఇదే లడక్ బోర్డు కుప్పం టు లద్దాక్, సేవ్ ద నేచర్, వి హ్యావ్ ఓన్లీ వన్ వరల్డ్. సో ఇప్పుడు ఇది ఫిక్స్ చేయాలి. దీన్ని ఆల్రెడీ ఇప్పేసా, వచ్చిన ఒక 2 మంత్స్ తర్వాత ఇప్పేసా. బికాజ్ ఎందుకంటే చాలామంది దీన్ని చూసి, బ్యాక్ సైడ్ నుంచి చూసి కొన్ని అన్నీ చూసుకొని పోతారు, అది ఒకలాగా ఫీల్ అయ్యి ఇప్పేసిన దీన్ని. బట్ నాకు ఇది ఎప్పుడు నా లైఫ్ టైం మెమొరీలో నాకు ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. సో నెట్స్ వేస్తున్నా ఇప్పుడు దీన్ని టైట్ చేయడానికి. మొత్తం 4 నెట్స్ టైట్ చేయాలి, కింద 2, 4, పైన 2. ఇప్పుడు కింద సెకండ్ నెట్ టైట్ చేయాలి ఇప్పుడు. చేతితో టైట్ చేయడానికి కాలేదు కాబట్టి టూల్ కిట్ తీసుకున్నా.
ఇక్కడ వస్తుంటారు పోతుంటారు, పక్కనే ఫోటో స్టూడియో ఉంది కాబట్టి ఇంటి బయట. సో ఇవన్నీ ఫిక్స్ చేసిన ఇప్పుడు. సో అన్ని లైన్అప్ కరెక్ట్గా పెట్టుకోవాలి కదా. వీల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఫాస్ట్గా తిరుగుతుందా బెండ్ అయిందా లేదని. కరెక్ట్గానే ఉన్నాయి బ్రేక్స్, వీల్స్ అన్ని కరెక్ట్గానే తిరుగుతున్నాయి. ఓకే స్టాప్. ఇవి వచ్చి చూసినారంటే పంచర్ టూల్ కిట్స్, పంచర్ వేసే దానికి స్టిక్స్, టూల్స్ ఇవన్నీ వారాహి సైకిల్దే. సో సైకిల్ గుడి కాడ తెచ్చి మందుని పూజలు కట్టుకున్నాం. ఎంత లోపల పూసి లోపల పూజ పూజ చేసుకోవాలని కోరుకుంటామని. సో సైకిల్కి మన పూజ కడుతున్నాము. నెక్స్ట్ ఫోన్లో చూస్తున్నాం ఆల్రెడీ సైకిల్ పూజ కట్టేసాను. ఇప్పుడు గంగమ్మ టెంపుల్ లేదు మగ్గుపంలో, పూజ సామాన్లు సైకిల్ పూజ చేయడానికి. సో ఆల్రెడీ మన వెళ్ళిపోయాను, ఇంకా దేవుడిని మొక్కుకోవాలి కాబట్టి దేవుడి దగ్గర మంచిగా ఇంకా మంచి మంచి లైన్ వేసి దుఃఖించి మంచి పేరు తెచ్చిపెట్టి అమ్మాయిని మనసుపూర్తిగా మొక్కుకొని మా అమ్మ వాళ్ళంతా పాటు అందరు అమ్మ నాన్న మా ఫ్రెండ్స్ పాట అందరూ ఫ్రెండ్స్ బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ వస్తువు పూజ చేయడానికి మన వారాహి బయట ఉంది కదా. సో అక్కడికి వచ్చి పూజ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ నైట్ ఉంటుంది, ఈరోజు నైట్. ఆ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో అప్లోడ్ చేస్తాను. పూజ మంచిగా చేయాలి, సైకిల్ ఇంకా మంచి మంచి రైతులు మంచిగా చేసుకోవాలని కోరుకోవాలి. అవన్నీ చూసి మంచిగా పూజ చేసుకొని చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తాను, దృష్టి తీయాలి సైకిల్ సైకిల్ మంచిగా మంచిగా దృష్టి తీసి మంచిగా ఒకటన్నా అట్లా పట్టు ఆ పక్క ముందు వారాహి రెడీ. ఇంకా ఓకే, ఇంకా నా సైడ్ నుంచి నేను తెలిసి ఉంటారు కదా, పూలు వేసి సైకిల్ కొట్టు పెట్టేసి ఇంకా మంచిగా సైకిల్ పూలు వేసి ఇంకా ఇంటికాడికి ఎత్తుకొని పెడితే మన వారాహి బర్త్డే సెలబ్రేషన్ పాటు ఈరోజు 14 స్టార్ట్ చేసిన రైడ్ మంచి గ్రాండ్గా సెలబ్రేషన్ ఉంటారు ఈరోజు. పదమా